నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జయశంకర్ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ అబ్దుల్ అజీం. రేగొండ మండల కేంద్రంలో పోలీస్ చెక్పోస్ట్ వద్ద పోలీసులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు. కాటారంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు బియ్యం పంపిణీ చేసిన ఎంపీటీసీలు, ఎంపీడీఓ. కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జయశంకర్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జయశంకర్ జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయపరుస్తూ ముందస్తు చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు కలెక్టర్ అబ్దుల్ అజీం. దీనిలో భాగంగా కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడారు కలెక్టర్. ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారి ప్రమోద్తో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్ కరోనా వైరస్ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఇటీవల జరిగినటువంటి మత ప్రార్థనల్లో పాల్గొని ఎవరైనా వచ్చారా అని తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఏ గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్నారో అడిగారు. మ్యాపింగ్ పద్ధతిలో వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మర్కజ్ ఢిల్లీ నుంచి, నిజాముద్దీన్ నుంచి వచ్చిన కేసు. మరి పోలీస్ స్టేషన్ లో ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు? వాట్ ఇస్ ది ఇన్ఫర్మేషన్ టేకింగ్ పోలీస్ స్టేషన్? ఎనీ టీమ్స్ ఆపరేట్ అవుతున్నాయి? ఎనీ టీమ్స్ ఆపరేట్ అవుతున్నాయి మొత్తం కట్టడంలో? హౌ మెనీ సర్వెలెన్స్ టీమ్స్ యూ హ్యావ్ బీన్ ఇన్ టచ్? ఎంతమంది ఇవాళ పొద్దు నుంచి మీరు పొజిషన్ పెట్టారు సర్వెలెన్స్ టీమ్స్? ఐ వాంట్ నంబర్ ప్రమోద్, ఐ వాంట్ నంబర్. హౌ మెనీ ఆఫ్ దెమ్ నంబర్? హౌ మెనీ సర్వెలెన్స్ టీమ్స్, హౌ మెనీ వర్కర్స్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద సర్వెలెన్స్ టీమ్స్? హౌ మెనీ టోటల్ మెంబర్స్? ఇవాళ ఎక్కడ పొజిషన్ చేశారు వీళ్ళని? ఆశ్రాస్ని కానీ, ఏఎన్ఎస్ కానీ, టీఎంస్ టీమ్స్ కానీ ఎక్కడ పొజిషన్ చేశారు? వేడి పొజిషన్ సస్పెక్ట్ సబ్సెంటర్లో కూడా మ్యాపింగ్ ఆఫ్ విలేజెస్ ఎక్కడ పెట్టారు? ఎక్కడ ఫిజికల్ పొజిషన్? ఒకటే విలేజ్లో కాకుండా ఇవాళ షిఫ్ట్ వైజ్ మార్చాలి కదా. సో ఇవాళ ఎక్కడ ఉన్నారు పొజిషన్ వాళ్ళు? ఓకే, ఇవాళ ఎన్ని హౌసెస్? ఓకే, ఇవాళ ఎన్ని హౌసెస్ మ్యాప్ చేశారు? అండ్ ఎన్ని సబ్ సెంటర్ వైజ్ ఎన్ని హౌసెస్ వస్తున్నాయి ఇవాళ? మీకు అర్థం, మీరు వర్క్ చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. యూఆర్ నాట్ గెటింగ్ కాంప్రహెన్స్. మీరు గ్రాస్ప్ చేయలేకపోతున్నారు. యువర్ ప్రాసెసింగ్ ఇస్ వెరీ లో. సో వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, మన సబ్ సెంటర్ వైజ్లో మ్యాపింగ్ ఆఫ్ విలేజెస్, మ్యాపింగ్ ఆఫ్ యువర్ టీమ్స్, ఎంతమంది టీమ్స్ ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ ఫిజికల్ పొజిషన్, అది మీరు చెక్ చేయకపోతే యూ నాట్ బి ఏబుల్ టు ఆపరేట్ ఎఫెక్టివ్లీ. సో యూ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ, దట్ మీన్స్ సో యువర్ నో కాంప్రహెన్షన్ ఈస్ వెరీ లో ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో నౌ యువర్ వాట్ యూ డూ ఇస్ జస్ట్ యూ నో టేక్ స్టాక్ ఆఫ్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్ విలేజెస్ అండ్ సబ్ సెంటర్స్, మ్యాపింగ్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్ సర్వెలెన్స్, ఎంతమంది ఎక్కడ ఉన్నారు, ఫిజికల్ పొజిషన్ చూసుకొస్తుంది, ఎన్ని హౌసెస్, హౌ మెనీ హౌసెస్ కవర్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు
రేగొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు పోలీస్ చెక్పోస్ట్ వద్ద పోలీసులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ మాజీ జిల్లాధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని పాపయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి ఏ రకంగా అయితే మహమ్మారి విజృంభిస్తూ ఉన్నదో, అనేక కష్టాలకు నష్టాలకు ఓర్చుకున్నటువంటి చాలామంది దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి పోలీస్ అధికారులు కానీ, చెక్పోస్టులలో పనిచేస్తున్నటువంటి మరి ప్రజలు కానీ, ఆ తర్వాత హాస్పిటళ్ళలో ప్రధానంగా సేవ చేస్తున్నటువంటి డాక్టర్స్, నర్సులు, ఆశా వర్కర్స్, అనేక మంది యొక్క ప్రజలందరూ వాళ్ళ యొక్క ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడానికి వారు వారి యొక్క శక్తి సామర్థ్యాలకు మించి భయంకరమైనటువంటి వ్యాధి అని తెలిసినప్పటికీ కూడా డాక్టర్స్ కూడా ఇక్కడ కూడా నిస్పృహాలకు లోను కాకుండా మరి వారు ఎక్కడ కూడా వారి యొక్క చావును లెక్క చేయకుండా వారి యొక్క జీవన విధానాన్ని కూడా లెక్క చేయకుండా సేవ చేస్తున్నటువంటి మరి ఈ రకంగా అనేక సేవలు చేస్తున్నటువంటి వైద్య సిబ్బందికి, పోలీస్ శాఖకి ప్రధానంగా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. లాక్డౌన్ ప్రభావంతో జయశంకర్ జిల్లాకు వస్తున్నటువంటి వలస కూలీలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని జయశంకర్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం అన్నారు. మహదేపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ వలస కూలీలకు బియ్యం పంపిణీ చేశారు. వలస కూలీలకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పన్నెండు కిలోల బియ్యం, తర్వాత ఒక 500 రూపీస్ స్పెషియా అమౌంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల అనుసరంగా ఎక్కడైతే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో ఇక్కడ వచ్చి కూలి కోసం ఇక్కడ ఇరుక్కుపోయారు, వాళ్ళ స్టేట్స్కి పోకుండా. సో వాళ్ళని మనం ఇక్కడ మైగ్రెంట్ లేబర్స్గా గుర్తించాము. గుర్తించి వాళ్ళకి కావాల్సిన బియ్యం కానీ, తర్వాత ఎస్పెషల్ అమౌంట్ కానీ, కావాల్సే వాళ్ళకు ఫుడ్ కూడా కుక్ చేసి పెట్టమని ఆనరబుల్ సీఎం గారి ఆదేశాలు. ఆనరబుల్ సీఎం గారి కోరిక మేరకు వాళ్ళని మనం కడుపులో పెట్టుకొని బిడ్డల మనం చూసుకుంటాం, ఏ విధమైన లోటు రాకుండా చూసుకుంటాము. తర్వాత ఎక్కడైనా కానీ మైగ్రెంట్ లేబర్స్ ఒక్కడు కూడా విడిచిపోకుండా సర్వే మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఆ లిస్ట్లో కూడా కొద్ది గొప్ప తేడా ఉంది, అది కూడా మేము ఇస్తాము. తర్వాత ఇప్పుడు చెక్ చేశాను, రైస్ ఇక్కడ బాగా ఇస్తున్నారు. అలాగే అన్ని సెంటర్స్ కూడా చెక్ చేస్తున్నాను. నిన్న రాత్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఆదేశాలు ఇచ్చి బియ్యాన్ అంతా పొద్దున్నే స్టాప్ చేయించాను ఇక్కడ ఏపీ షాప్లో కానీ, స్కూల్స్లో కానీ, డెస్టినేషన్స్లో. తర్వాత వీళ్ళంతా ముఖ్యంగా ఇక్కడ ప్రాజెక్ట్ ఏరియాలో పనిచేసేవాళ్ళు, ఇరిగేషన్ వర్క్స్లో పనిచేసేవాళ్ళు, మిర్చి దీంట్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే ఇటుక దీంట్లో పనిచేసేవాళ్ళు. సో వీళ్ళంతా ఇక్కడ వచ్చేసి కరోనా వైరస్ ఉన్నందుకు వాళ్ళ స్టేట్కు వెళ్ళలేకపోతున్నారు. సో వాళ్ళని ఆదుకునే బాధ్యత మన స్టేట్ మీద, మన జిల్లా మీద, కలెక్టర్గా నా మీద బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళని ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాం. అలాగే వీళ్ళకైనా మెడికల్ ఫెసిలిటీస్ కావాలి, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావాలి, షెల్టర్ కావాలి, అంటే అది కూడా మేము చూస్తున్నాం. వీరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తుంది. నిన్న తహసీల్దార్స్ కూడా సెట్ కాన్ఫరెన్స్లో నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పొద్దున అందుకే 6 o'clock నుంచి తహసీల్దార్ మొత్తం జిల్లా యంత్రాంగం ఈ పని మీద ఉండి మైగ్రెంట్ లేబర్స్కి కావాల్సిన వసతులు చేసేసి
వాళ్ళ బాగోగులు చూస్తున్నారు. సో ఎంపీపీ గారు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ సర్పంచ్ గారు వాళ్ళను కూడా జడ్పిటిసి వీళ్ళని కూడా మనం ఈ ప్రక్రియలో భాగంగా వీళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేసి తీసుకుని వీళ్ళ సహాయంతో తీసుకున్నాను. ఎంతమంది ఇంకా మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. మొత్తం జిల్లాకి 4007 మైగ్రెంట్ లేబర్స్ మనం చేసాం, ఇంక్లూడింగ్ సింగరేణి కాలేజ్. సింగరేణి కాలేజెస్లో 2274 లేబర్స్ ఉన్నారు. మిగతావన్నీ బేసికల్లీ మహాదేవ్పూర్లో 3000 పై చిలుపు ఉన్నారు మైగ్రెంట్ లేబర్స్. సో వేరే మండలాల్లో కూడా దాదాపు 90% కంప్లీట్ కొన్ని మండల్స్ చేశారు, 100% కూడా కొన్ని మండల్స్ కంప్లీట్ చేశారు. మహాదేవ్పూర్ కూడా ఒక గంటలో మొత్తం స్టాక్ రైస్ ఇస్తారు, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎగ్జిగేషన్ అమౌంట్ కూడా ఇస్తారు. ఇంకేమైనా కావాలి మనం చూస్తున్నాము. సో మీ దగ్గర నుంచి కూడా ఏమైనా నాకు గుర్తిస్తే మైగ్రెంట్ లేబర్స్ ఏమైనా మిల్లి ఉంటే వాళ్ళని కూడా మనం చూస్తాము. సో అదేవిధంగా మిర్చి రైతులను కలిసి మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా వారికి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహదేవ్పూర్ యూనియన్ బ్యాంకులో కస్టమర్లు గుంపులు గుంపులుగా ఉండడాన్ని చూసిన కలెక్టర్ మేనేజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రజలెవరూ బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని గోమాసే సచిన్ అన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా గోమాసే సచిన్ అనే యువకుడు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. మహదేవ్పూర్లో వాడవాడ తిరుగుతూ మురుగునీరు ఆగిన చోట బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ స్ప్రే చేయించారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలందరూ ముందు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా COVID-19 వైరస్ ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల మనుగడను నాశనం చేసే విధంగా ఈరోజు శవాల దిబ్బగా మారుస్తున్న ఈ COVID-19 అనే వైరస్ను అనేక ప్రపంచంలో అగ్ర దేశాలు, ధనిక దేశాలు, ఇటలీ లాంటి గొప్ప గొప్ప దేశాలు ఈరోజు శ్మశాన వాటికలాగా మారుతున్న సందర్భంలో అందరూ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రపంచం, మన భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన దగ్గర ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా డాక్టర్సు, ఈ ఫార్మసీ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. వారికి సహకారంగా, వారికి తోడుగా ఈ యొక్క సేవా కార్యక్రమము యువత అందరూ కూడా ముందుకు రావాలని మేము, మాకు ఆ స్ఫూర్తి. ఎందుకంటే మనల్ని కాపాడే వాళ్ళకి అంత, మన ప్రాణాలని రక్షించడానికి వాళ్ళంత త్యాగం చేస్తున్న సందర్భంలో మనం ఇళ్లలో కూర్చొని టీవీలకు పరిమితమై, వీడియో గేమ్లకు పరిమితమై ఉండకుండా బయటకు వచ్చి మనంత మన వంతు సహకారం మనం చేయాలని, ఈ సమాజానికి మన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించుకొని మేము కూడా ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నాము. గోమాస సచిన్ ఆధ్వర్యంలో 10 మంది యువకులు ఈరోజు అందరూ మంచి పద్ధతితోటి, అంతో యూనిటీ స్ట్రెంగ్త్ తోటి చాలా చక్కగా పారిశుద్ధం అంటూ అన్ని మోరిల వైపు బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటూ, శానిటైజర్ వేసుకుంటూ, గ్లౌజులు కూడా ఇచ్చుకుంటూ, ఫేస్ మాస్క్ కూడా ఇచ్చుకుంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. డబ్బు అనేది ముఖ్యం కాదు, సేవ చేసే గొప్పతనం కూడా కావాలి. డబ్బు సంపాదించాలని ఎంత ఆలోచన ఉంటుందో, దానం చేసే గుణం కూడా కావాలి. మరి అలాంటి ఈరోజు మన సచిన్ తమ్ముడు ఆధ్వర్యంలో ఇంతమంది యువత ఈ గ్రామాలలో ఎంతో సిబ్బందులున్నా, ఎన్నో సమస్యలున్నా వారికి వారు ఎండనకుండా ఒక సమదూరం పాటించుకుంటూ, మామూలుగా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి మోరీలే కావచ్చు, డ్రైనేజీలే కావచ్చు, కలవర్సే కావచ్చు, ఎక్కడ చెత్త చెదరం ఉంటే బ్లీచింగ్ పౌడర్ను తీసుకువచ్చి వేయడం, మొత్తం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు పోవాలి. వారికి ఆర్థిక పరిస్థితులు కూడా ఎలా ఉన్నా, పని చేయాలన్నా కూడా డబ్బు కొంతమంది దగ్గర ఉండదు. కొంతమంది డబ్బు ఉన్నా పని చేద్దామన్న జ్ఞానం ఉండదు. మరి రెండు రకాల సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ తమ్ముడు తన సొంత డబ్బుతోటి ఈరోజు గ్రామంలో పారిశుద్ధానికి సహకరిస్తున్నందుకు ప్రత్యక్షంగా కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వారికి ఆర్థిక పరిస్థితులు ఎక్కడైనా ఇబ్బందులు అనిపించినా నా దృష్టి తీసుకొస్తే నా వంతు సహాయం కూడా చేస్తా అని చెప్పి నేను కోరుకుంటున్నా. నిత్యావసర సరుకులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మహదేవ్పూర్ సర్పంచ్ శ్రీపతి బాపు అన్నారు. మంగళవారం మహదేవ్పూర్లోని కూరగాయల మార్కెట్ను శ్రీపతి బాబు సందర్శించారు.
ప్రతి కూరగాయల షాపును తిరుగుతూ అధిక రేటుకు కూరగాయలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని సర్పంచ్ హెచ్చరించారు. కూరగాయల ధరలను తెలియజేసే పట్టికను కూడా మార్కెట్లో సర్పంచ్ పెట్టించారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ధరల పట్టిక మన ఆమోదం తెలపడం జరిగిందో, మాదేపూర్లో ఈరోజు కూరగాయలు కానీ ఆలుగడ్డ కానీ వంకాయలు కానీ ఎవైనా కానీ కూడా ఏదైతే గవర్నమెంట్ నిర్ధారించిందో ఆ రేట్లకే అమ్మాలి. ఈరోజు మన మాదేపూర్ గ్రామంలో కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు వచ్చి మొత్తం కూరగాయలు విజిట్ చేయడం జరిగింది. దానికి అంతకుముందే అందరికీ కూడా ప్రజలకు ఎవరైతే కూరగాయల దుకాణం నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉన్నాయో వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ రేట్ ఇచ్చిందో ఆ రేటు ప్రకారమే మీరు అమ్మాలి, లేకుంటే అంతకంటే ఒక రూపాయి ఎక్కువ అమ్మినా కూడా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు డాక్టర్ కానీ మన గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పోలీసు కానీ అందరు కూడా లాక్డౌన్ సందర్భంలో అందరు కూడా సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్రజలకు తక్కువ రేట్లకు అంటే ఏదైతే మీరు కొన్నారో దాని మీద రూపాయి వాటాన్న కిలోకు చూసుకొని మీరు ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ రేటు ఏదైతే నిర్ధారణ చేసిందో అదే రేటుకి ఇవ్వాల్సిందిగా మా యొక్క దుకాణదారులకు మాదేపూర్లో పెట్టిన దుకాణదారులకు కోరడం జరుగుతూ ఉంది. తప్పకుండా నిబంధనలు పాటించాలి, పాటించకపోతే కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోబడుతుంది అనేది చెప్పడం జరుగుతూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలకు ఎంపీటీసీలు అదేవిధంగా ఎంపీడీఓలు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేశారు. కాటారం మండలంలోని కొత్తపల్లి, గుమ్మాలపల్లి, దామరకుంట గ్రామాల్లో పనిచేస్తున్న వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం అదేవిధంగా 500 రూపాయల నగదు పంపిణీ చేసినట్లు ఎంపీటీసీ తోట జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధమ్మ, ఎంపీడీఓ శంకర్ నాయక్, వీఆర్ఓలు పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో జయశంకర్ జిల్లా ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం అన్నారు. మహముత్తారం మండలంలోని కనకనూరు గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి కూడా లేనటువంటి ప్రజలకు చేతనైన సహాయం చేయాలని హనుమాన్ సేవా సంస్థ చైర్మన్ జంగ సమ్మయ్య కోరారు. మంగళవారం కాటారం మండలంలోని గారపల్లిలో హనుమాన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో తిండి లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని సమ్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ హతీరాం పాల్గొని పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కరోనా అనే రోగము ప్రపంచమంతా అన్ని దేశాలకు వస్తుందట. అయితే ఎక్కడైనా కార్మికులు, వలస కూలీలు, ఈ హోటళ్ళు చేసే కార్మికులు, రోజు పనికి పోయే లేబరు, అయితే అన్ని ఊళ్ళల్లో చూస్తుంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ తోవ నడవకుండా చేసే వరకు వాళ్ళు ఎక్కడికక్కడ ఆకలికి ఇబ్బంది పడుతుందని మేము టీవీలలో చూస్తాము. ఈ టీవీలలో చూసిన ద్వారా మేము వరకు 30 సంవత్సరాల హనుమాన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కాళేశ్వరం అన్నదానం పెడతాము. 6 సంవత్సరాలున్నర రెగ్యులర్ అన్నదానం పెట్టినాం. మరి ఇప్పుడు సలివెందర పెడతాం, ప్రతి సంవత్సరం అనాథలకు పెన్నీళ్ళు చేస్తాం. ఈ కార్యక్రమం మేమే కాదు, ప్రతి గ్రామస్తుడు, ప్రతి వ్యాపారుడు, ప్రతి ఉద్యోగదారి అందరూ చేయవలసిన పని. ఇంకెందుకంటే మనం ఎంతో సంపాదించుకున్నా కూడా ఇది మన సొమ్ము కాదు, మనది. మన ఇంటికి వచ్చినందుకు మనదనడు తప్ప ఎంతమంది పనిచేస్తేనో మన చేతికి డబ్బు వచ్చింది, మన చేతికి ధాన్యం వచ్చింది, మన చేతికి అనుకూలమైన సంపద వచ్చింది. ఈ సంపదను పేద ప్రజలకు కొంత వినియోగించాలి. ఎందుకంటే మానవ ధర్మం, పెట్టకుండా పెట్టే ఇల్లు చూపెట్టాలి. అందుకని నేను నా చిన్న స్థాయిగా అయినా పర్వాలేదు, ఈ మన ఊళ్ళు గ్రామం లోపల అందరికీ కొంచెం అవగాహన కలగాలి. అందరూ ఎవరి శక్తి పరంగా వాళ్ళు సాయం చేయాలని ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఆ ఆలోచన ప్రకారం మా తల్లిదండ్రి నన్ను కన్నందుకు వాళ్ళ రుణం తీసుకోవడానికి మేము కూడా వెనకట బువ్వలేదు కాబట్టి ఆ బువ్వ ఆకలి కష్టం ఏందో మాకు తెలుసు కాబట్టి ఆ ఆకలి కష్టాన్ని ప్రజలు కూడా ఇంత బాధపడద్దని నాతోనైన సాయం నేను కొంతమందికి చేస్తానా, చేపిస్తా. నేను ఒక్కనే కాదు, నాకు కూడా కొంతమంది సహకరిస్తాను. మాది హనుమాన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము 2011 కాడి నుంచి
మేము రీఛేంజ్ చేసినాం. 2008 కాల నుంచి అన్నదానం చేస్తాను, కొంతమంది అనాథలకు కూడా పెళ్లిళ్ళు చేస్తాను, కొంతమంది బట్టలు దానం చేస్తాను. ఈ కార్యక్రమం మీరు అందరూ చదువుకున్నోళ్ళు, జ్ఞానవంతులు మీరందరూ ఈ దేశం మీద, ఊరు మీద, మండలం, జిల్లా అందరు కలిసి మీరు ఏ ఊరికో దానం చేయాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళో ఎవరైతే గరీబోళ్ళు ఉంటారో ఆ గరీబోళ్ళకే మనం దానం చేయాలి. చిట్యాల మండలంలో లాక్డౌన్ నేపథ్యంలో దుకాణందారులు అధిక ధరలకు వస్తువుల్ని విక్రయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చిట్యాల తహసీల్దార్ షరీఫ్, అదేవిధంగా ఎస్ఐ వీరభద్ర అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రజల నిత్యావసరాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పలు నిత్యావసర అమ్మకం దుకాణదారులకు ప్రభుత్వం అనుమతించినటువంటి నేపథ్యంలో ప్రజలకు అధిక ధరలకు విక్రయించకూడదంటూ చిట్యాల మండల కేంద్రంలోని కూరగాయలు, పండ్లు, కిరాణం దుకాణదారులకు ఎంఆర్ఓ షరీఫ్, ఎస్ఐ వీరభద్రం, సర్పంచ్ మాసు రాజయ్యతో కలిసి అవగాహన కల్పించారు. అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవన్నారు. చిట్యాల మండలంలో నిత్యావసర సరుకులు మరియు కిరాణం సామాన్లు మరియు ఈ పండ్ల వెజిటేబుల్స్ అన్ని షాప్స్ తిరగడం జరిగింది. ఇంకా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది, ఎలాంటి ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ కానీ రేట్లు ఎక్కువ కూడా అమ్మద్దు అని ఆయస్పర్ధ ఎంత గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారమే ఆ రేటు ప్రకారమే అమ్మాలి. ఇక ఎలాంటి ఇబ్బంది ఉంటే మాకు తెలియజేయాలి. అక్కడ వరంగల్లో కూడా ఎవడన్నా మీకు ఇబ్బంది పెడితే, రేటు ఎక్కువ పెడితే మాకు తెలియజేయాలి. మేము అక్కడ కలెక్టర్ గారికి ఫోన్ చేసి యాక్షన్ తీసుకొని చేపిస్తాం. ఇంకొకటి మీకు ఇక్కడ ఈ ఏ షాప్కైనా సామాన్ తీయడానికి పోతే మేము పర్మిషన్ ఇచ్చేదానికి రెడీ ఉన్నాం. ఆ బండి నెంబర్ వేసి వాళ్ళకి పర్మిషన్ కూడా ఇస్తాం. మనం ఇప్పుడు ఈ లాక్డౌన్ పరిస్థితిలో ఎక్కడ ఒక్క నిత్యావసర అవసరాల్లో సరుకులు ప్లస్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవైలబుల్గా ఉండాలి. ఎక్కడ మన చిట్యాల మండలంలో అయితే ఇలాంటి ఇవాళ నేటి వరకు అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు. మనము మన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా ప్లస్ కిరాణం సామాన్ కానీ మనకి పుష్పలంగా ఉన్నాయి, ప్రతి అవైలబుల్ ఉన్నది. ఇలాంటి మనకి పరిస్థితి లేని పరిస్థితి లేదు. మళ్ళీ ఒకసారి అందరికీ రిక్వెస్ట్ చేయడం అంటే ఇదే మోకాని ఎవరు బ్లాక్ మార్కెటింగ్ చేయదు, ప్రతి రేటు కూడా ఎక్కువ ఇవ్వద్దు. ఆయస్పర్ధ నామ్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవ్వాలి. మీకు ఎలాంటి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ హమాలీ ఛార్జెస్ కూడా ఎక్కువ తీసుకున్నాము అంటే మాకు చెప్పండి, మేము అలా అక్కడ మళ్ళీ అక్కడ ఎక్కడ హమాలీ ఉన్నారో అక్కడ ఫోన్ చేసి వాళ్ళతో తక్కువ ఎట్లా ప్రతిసారి ఎట్లా ఉన్నదో అదే రేట్ ప్రకారం ఇప్పించడానికి ప్రయత్నిస్తాం. మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఈ కరోనా వ్యాధి గురించి లాక్డౌన్ ప్రకటించడం అనేది జరిగింది. ఇది గత 10 రోజుల నుంచి నడుస్తుంది కాబట్టి మేము కూడా మా పోలీస్ వారి డిపార్ట్మెంట్ తరఫున మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ యొక్క లాక్డౌన్ కింద ఏమేమి అంశాలను వాళ్ళు ప్రస్తావించారో మా డ్యూటీస్ ఏంటనేది కూడా మేము క్లియర్గా వాటి యొక్క విధి విధానాలకు అనుగుణంగా మేము పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న ఎసెన్షియల్ కమోడిటీస్ కిరాణం షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, ఇంకేదైనా నిత్యావసర సరుకులు ఇంకేమైనా కానీ వాళ్ళకి క్లియర్ కట్గా హెచ్చరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకున్న మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ అమ్మితే మాత్రం వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం, వారిపైన అవసరమైతే ఫీడ్బ్యాక్ పెట్టడం కూడా జరుగుతుంది అనేది వాళ్ళని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ లాక్డౌన్ అతిక్రమించి బయట ఎవరైనా వ్యక్తులు ఎవరైనా తిరిగితే అన్నెసరీగా మూమెంట్ చేస్తే మాత్రం వారి మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటివరకు కూడా చాలా మన పిఎస్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది, వెహికల్ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా ఈ లాక్డౌన్ అనేది కంటిన్యూ అవుతున్నది కాబట్టి ఏప్రిల్ 14 వరకు కూడా మనం 14-15 వరకు కూడా ఇది కంటిన్యూ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రూల్స్ని అతిక్రమించి బయటకు వస్తే మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. తెలంగాణలో కరోనా మరణాలు ఒక్కసారిగా 6కు చేరాయి. ఈ 6గురు ఢిల్లీలోని మర్కజ్లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించినటువంటి ఈ ప్రార్థనల్లో సుమారు 2000 మంది పాల్గొనగా విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయిలాండ్, ఇండోనేషియా, మలేసియా, కిర్గిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరిలో ఇప్పటి వరకు 6గురు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ ఆసుపత్రిలో 2, గ్లోబల్ ఆసుపత్రిలో 1, నిజామాబాద్లో 1, గద్వాలలో మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు, వారిని కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మృతుల్లో పాతబస్తీకి చెందిన జర్నలిస్ట్, ఓ మహిళ కూడా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ నుంచి మొత్తం 280 మంది ఈ ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారని తెలుస్తోంది. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 186 మంది వెళ్లగా, నిర్మల్ నుంచి 11 మంది, ఆదిలాబాద్ నుంచి 10,
నిజామాబాద్ నుంచి 18, మెదక్ నుంచి 26, రంగారెడ్డి 15, ఖమ్మం నుంచి 15 మంది, అదేవిధంగా వరంగల్ నుంచి 25, నల్గొండ 21, కరీంనగర్ 17, భైంసా నుంచి 11 మంది చొప్పున వెళ్లారని సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 500 మందికి పైగా ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. దీంతో ఢిల్లీ వెళ్లి ప్రార్థనలో పాల్గొని వచ్చిన వారు తమ వివరాలను వెల్లడించాలని తెలంగాణ సీఎంఓ కోరింది. వారికి ఉచితంగా పరీక్షలు, వైద్యం చేయిస్తామని ప్రకటించింది. దేశంలో 121 మందికి కరోనా సోకగా 101 మంది కోలుకున్నారు. 32 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.